నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చెప్పాను కదా, మంచి దెబ్బ తగిలింది చేతికి. హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర ఈ ఫిజియోథెరపీ అప్పుడు కానీ కొన్ని వందల వీడియోలు చూశానండి. మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలో వీడియోలు ప్రపంచం మొత్తం అన్నీ తిరిగి వచ్చా. మళ్ళీ అంతా అన్ని హార్టికల్చర్ గార్డెన్ దగ్గర నుంచి ఎట్లా వ్యవసాయం ఎక్కడెక్కడ ఎట్లా నడుస్తుందో మొత్తం తిరిగేసుకొచ్చా. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఎక్కడ చూసినా నాకు తెలిసింది ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగే గొప్పదండి. అభివృద్ధి చెందుతున్న మన ఇండియా లాంటి దేశాల్లో ఈ మందులు ఎక్కువ మన చేత వాడిపించి, మన చేత బిజినెస్లు చేయించి ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీలు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకుని వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రకృతి వ్యవసాయం గొప్పదండి. నేను చూసా కదా, చాలా చాలా దేశాల్లో ఎట్లా అయినా సరే అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం వండిన ఆహారానికే చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఈ రసాయనాలు మలినాలు ఇంకా అంట్లా, కొన్ని ఆఫ్రికా దేశాల్లో అద్భుతమైన తిండి తినగలుగుతున్నారు వాళ్ళు. మనం నాగరికత పెంచుకుని అభివృద్ధి చెందామని చెప్పి సంవత్సరానికి 3 కోట్ల టన్నులు ఎరువులు వేసుకుని 100,000 టన్నులు పెస్టిసైడ్స్ కొట్టుకుంటూ 40,000-50,000 టన్నుల గ్లైఫోసిట్లు లాంటి కలుపు మందులు వేసుకుంటూ పంటలు పండించుకుని అన్నంలో కానీ నెయ్యి అట్టేసుకుంటాం. అట్ట ఆహారంలో ఈ పురుగుల మందులు కలుపుకుని తింటాం. పెస్టిసైడ్లను ఫర్టిలైజర్లు కలుపుకుని అది బిర్యానీలా తింటాం. నాకు ఆ వీడియోలు చూస్తే నాకు అదే గుర్తొచ్చిందండి. మనకంటే వెనకబడిన ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు ఎరువులు వాడతలేదు మనలాగా. ఎంత మంచి పంటలు పండించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకా పాత పద్ధతులకే వెళ్తున్నారు చాలా దేశాల్లో వాళ్ళు. ఇవాళ రేపు భారతీయులు కొన్ని దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ మలినం, మన గబ్బు మన మలినం వాళ్ళకంటిచ్చాం. కెన్యా లాంటి దేశాలు, టాంజానియా, నైజీరియా లాంటి మాలే ఇట్లాంటి దేశాలకు వెళ్ళాం మనం. సౌత్ ఆఫ్రికా వెళ్ళాము, వ్యాపార పరంగా రిగ్గులని బొగ్గులని వెళ్ళాము, మైనింగ్లని వెళ్ళాము. వెళ్ళి మన దరిద్రం అంతా వాళ్ళకంట పెట్టాం. ఏమాట, మనమే కొంత చెడగొట్టాము. నేను చూసాను, నేను నా అబ్జర్వేషన్, నా వీడియోలో నేను చూసిన వీడియోలో నాకు అదే కనపడింది. మనం వెళ్ళక ముందే వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. మనం వెళ్ళాక చెయ్యాలి, మలినం చేశారు, మాలిన్యం చేశారు, పొల్యూట్ చేశారు, కలుషితం చేశారు. అంతకుముందు ఎంతో మంచి ఆహారం పండించుకుని మంచి ఆహారం తినేవాళ్ళు. నాకు అదే అర్థమైంది. నాకు ఆ ఓవరాల్గా ఆ వీడియోలు చూస్తుంటే అదే అర్థమైంది. ఎంత ప్రకృతి అంత బాగుండేది ఆ దేశాల్లో, సౌత్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెజాన్ అట్లాంటి చోట. అలాంటిది వదలండి, మన సౌత్, మన ఇండియాలో ఎడావి భూములన్నీ సాధించలేదు. ఈ 100,000 టన్నులు ఎరువులు, 1,000,000 టన్నులు ఎరువులు, 100,000 టన్నులు పెస్టిసైడ్స్ వద్దండి. అటు నుంచి బయటకు రండి, అద్భుతమైన పంటలు పండించుకోవచ్చండి. ఇంకొకటి చెప్తాను, నేను చాలా వీడియోలో చెప్పా, ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ మోనోక్రాపింగ్కి అలవాటు పడ్డామండి. వాళ్ళు ఇవాళ టాంజానియా కానీ, సూడాన్, సౌత్ సూడాన్లో కానీ, ఎరిట్రియా, సూడాన్ పైన మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రానికి మధ్య ఉంటుంది ఎరిట్రియా అని చిన్న దేశం. వాళ్ళు అక్కడ అద్భుతమైన పంటలు పండిస్తారండి. వాళ్ళకి కావాల్సిన పళ్ళు, కూరగాయలు అన్నీ ఆడే, అన్ని ఇన్ని ఒడ్లు పండించుకుంటారు, అన్నీ ఆడే పండించుకుంటారు. మల్టీక్రాపింగ్ వాళ్ళపాటి స్వయం మనకు లేకుండా పోయింది. ఎరిట్రియా ఎప్పుడన్నా పేరన్నారా? ఎరిట్రియా చూసుకోండి, ఉంటుంది నార్త్ సూడాన్ పైన ఉంటుంది, ఎర్ర సముద్రం కింద ఉంటుంది, చిన్న దేశం. అలాంటి దేశాల్లో కూడా ఇవాళ ఎంతో బాగా మంచిగా హాయిగా బతుకుతున్నారు. వెనకబడిన ఎడారి దేశాలు అవి, మనకంటే చాలా వెనకబడ్డ దేశాలు, నాగరికత లేని దేశాలు. అలాంటి చోట మంచి మంచి మనం తెలుగు వాళ్ళ కంటే 4 చోట్ల అయిద్దాం. మా మాస్టర్ చెప్పాడు, మా బుచ్చిరోగు మాస్టర్ చెప్పాడు, మా 10th క్లాస్ వరకు భలే ఒకటికి కనీసం వారానికి ఒకసారి ఆయన నోటి నుంచి ఆ మాట వినేవాడిని. తెలుగు వాళ్ళ కంటే 4 చోట్ల అయిద్దంట. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడెక్కడ అయితే ఏమవుతుంది. మనకు తెలియకపోయి ఈ పనులు చేసుకుంటున్నాం, గబ్బు 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 పని చేస్తాం. ఆ చక్కగా వాళ్ళు ఏం చదువుకోకుండా కూడా వాళ్ళు ఎంత నాగరికతగా ప్రకృతి వ్యవసాయం, ప్రకృతిలో ఇంకా పశువులతో వ్యవసాయం చేసుకుంటారు కదా మంచిగా. అలాంటి వ్యవసాయం మనం కూడా, పశువులు కాకపోయినా మనకి ఇంత వేగంగా ఉంది కాబట్టి మనం కొంత లైట్ మెకనైజర్ చేసుకున్నా కూడా అసలు అక్కర్లేదండి. నేను 10-12 ఎకరాలు 10 ఎకరాల్లో 12-13 చెట్లు పెడితే 2-3 పనులతో నడిపిస్తున్నానని చెప్పాను. ప్రకృతి వ్యవసాయం పని వాళ్ళు కూడా ఎక్కువ అక్కర్లేదండి. బోర్ వాటర్ వదులుకుంటూ ఉంటుంది ఎండాకాలం, అది కూడా 7-8 నెలలే వాటర్ ఇవ్వాలి.
జూన్ ఫస్ట్ వాన పడిన తర్వాత బోర్లు చుట్టేసుకుని ఈ బోర్ వాటర్ ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం తెలుసా అండి? నవంబర్ ఎండింగ్కి ఇస్తాం, డిసెంబర్ ఫస్ట్ వీక్ ఇస్తాం. 5-6 నెలలు అసలు మేము వాటర్ ఇవ్వం. మళ్ళా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళా మే ఎండింగ్ దాకా ఇస్తాం. 5-6 నెలలు బాగా ఇచ్చేది మేము. 6-7 నెలలు అప్పుడే పని ఉంటుంది, ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు పని. నీళ్ళు అది కూడా మా అక్కడ అడ్రస్ ఇష్టం అయితే చెట్టు చెట్టుకు నీళ్ళు వెళ్ళిపోద్ది. ద్రవ జీవామృతాలు కలుపుకుంటారు 20 రోజులకి 4 రోజులకి. పని ఎక్కువైద్దని చెప్పి మీకు పని వాళ్ళు ఎక్కువ అవుతారు, ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈల్డింగ్ రాదు, పిచ్చిగోల ఎర్రి మాటలు, చేతావాత కాని మాటలు. ఇవన్నీ ఎవడు చేశాడు ప్రకృతి వ్యవసాయంలో కాపలాదని చెప్తుంది. మన సపోర్టాల మీద 2-2.5 వేలు 3 వేలు ఒక చెట్టు మీద. ఇన్ని వీడియోలు ఉంటాయి చూడండి, పాత వీడియోలో 600 వీడియోలు ఉన్నాయి. ఎంతెంత కాపులు ఉన్నాయి, ఎంతెంత రోజ్ యాపిల్, ఎంతెంత వాటర్ యాపిల్, ఎంతెంత డ్రాగన్ ఫ్రూట్, మామిడికాయ, ఎంతెంత కొబ్బరిలు కానీ. హైదరాబాద్ ఎంత ఎంత ఈ ఎండ వాతావరణంలో కూడా కొబ్బరి కాపించామండి. ప్రకృతి అండి, ముందు చూడండి. వాళ్ళ 16 రోజులకి వచ్చి కూర్చుని మాట్లాడుతుంటే ఆ వెనకాల కోయిల అట్టుంది చూసారా? ప్రతిదీ రియాక్ట్ అయిద్దండి. నేను వచ్చి వీడియో మొదలు పెడితే పాత వీడియోలో చూడండి, ప్రతిదాని వెనకాల మన దగ్గర మ్యూజిక్ ఉండదు, రీరికార్డింగ్ ఉండదు. ఇదే రీరికార్డింగ్. పక్షులు కిరకెళ్ళ అది కోకిల, కోయిల కుహు కుహు రాగలదు. చూడండి చూడండి, నేను వచ్చి మాట్లాడదాం మొదలుపెట్టిన కాడి నుంచి వచ్చి గంట కూర్చొని మావాడితో మాట్లాడా. ఇవి నా అరుపులకే మొదలుపెట్టేసింది అరవటం. ఇక అది అరవటం మొదలుపెట్టినాక నాకు వీడియో చేయాలనిపించింది. అది అరవటం మొదలుపెట్టినాక నేను టెంప్ అయ్యా వీడియో కోసం. లేదా అంతకుముందు ఓపిక లేదన్నా. కోయిల్ అట్ట ఈ ప్రకృతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా అమ్మమైపోయితే ప్రకృతి వ్యవసాయం చేయండి. అసహాయం కలవడబడి ఈజీ కోసం దరిద్రం పనులు చేసుకుంటున్నాం మనం. ఖర్చుదారి వ్యవసాయం, లాభాలు రమ్మంటే ఎందుకు వస్తాయండి? ఏం ఖర్చు లేని వ్యవసాయం, తీసుకునేది పోవటమే. అన్నీ కొనుక్కొచ్చి ఖర్చు పెడితే లాభాలు ఎక్కడ వస్తాయండి? మనకు మనం జేబుల్లో అన్నీ దుఃఖదా చేసుకుని లాభాలు రావాలంటే ఎక్కడ? అదేమంటే దానికి 10 వంకాయలు చెబుతారు. ఆడెవడో చెప్పాడు, ఆడు పెట్టాడు, ఈడు చేశాడు, ఏం చేశాడు? నగరకు వచ్చి చెప్పానండి, ప్రకృతి వ్యవసాయంలో కాపు తగ్గిద్దని ఎవరు వచ్చి చెప్తారో నగరకు వచ్చి చెప్పానండి. తప్పండి, అది రాంగ్ స్టేట్మెంట్. 16 రోజులకు వచ్చి నేను వచ్చాడు కూర్చుంటే మళ్ళీ మేనేజ్మెంట్ ఫోన్ వచ్చింది. మా శివ ఫోన్ చేశాడు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ శివ ఫోన్ చేసి, సార్ 16 రాష్ట్రాల నుంచి సైంటిస్టులు వస్తున్నారు సార్, మీకు ఓపిక ఉందా అన్నాడు. ఆయన తెలుసు నా చేయి ఇరిగిందని, హాస్పిటల్లో ఉన్నట్టు కూడా తెలుసు. ఓపిక లేదయ్యా, కానీ ఒక గంట 2 గంటలు చెప్తానని చెప్పి 15 తారీఖు టైం ఇచ్చాడు. రేపు 15 తారీఖు 16 రాష్ట్రాల నుంచి 47 మంది సైంటిస్టులు వస్తున్నారని. వాళ్ళు వస్తున్నారని తెలికి నాకేంటి? కృషి విజ్ఞాన కేంద్రాలు వాళ్ళకి నేర్పితే, ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఇన్ఛార్జ్ ఒకరు నేర్పితే వాళ్ళు 100 మందిని తయారు చేస్తారని ఆశ నాకు. ఆ రైతులకు అన్నా కూడా కృషి విజ్ఞాన కేంద్ర ప్రిన్సిపల్ సైంటిస్టులు నేర్పితే ఇన్ఛార్జీలకి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన రైతులందరికీ ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, కౌ బేస్డ్ ఫార్మింగ్, ఇవన్నీ మళ్ళీ నేను తెలిసినవన్నీ వాళ్ళకి నేర్పుతాను. ఇప్పుడు ఆల్రెడీ 278 కేవీకే నుంచి మన పొలం వచ్చి తీసుకెళ్ళారు. లాస్ట్ 4-5 సంవత్సరాలు 278 కేవీకే. రేపు మళ్ళీ 42 మంది వస్తున్నారంట 16 రాష్ట్రాల నుంచి. ఆడు కేవీకే వెళ్ళాలి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఇన్ఛార్జ్. మొత్తం 725 ఉన్నాయి కేవీకేలు ఇండియాలో. ఆల్రెడీ 275 అయిపోయినాయి, ఇంకా 450 ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చేస్తారు రేపు మళ్ళీ చెప్తున్నా కానీ మళ్ళీ 40 మంది అంటున్నారు. అట్లా అంతా 2 ఏళ్ళ లోపల మొత్తం ఇండియాలో వాళ్ళందరికీ కేవీకే వాళ్ళందరికీ కృషి విజ్ఞాన కేంద్రాల వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇస్తాను. వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తారు. ఇదంతా మోడీ గారి పైలట్ ప్రాజెక్ట్. ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని, నేచురల్ ఫార్మింగ్ని, ఈ సహజ ఖేతీని, వీటిని ప్రమోట్ చేయడం కోసం ఇది చేస్తున్నాడు కదా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. దాంట్లో పార్ట్గా మన మేనేజ్కి అప్పచెప్పారు, మేము ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి పంపిస్తాం, మీరు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అని మేనేజ్కి అప్పచెప్పారు. మేనేజ్ వాళ్ళు నాకు అప్పచెప్పారు, మన తోటకు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎడ్యుకేట్ చేయటం, ఈ ప్రాక్టికల్గా ఇవన్నీ చూపించటం, ఇవన్నీ ఎట్లా చేయాలా, ప్రకృతి వ్యవసాయం ఏంటి,
ఎలా చేస్తే మల్టీ క్రాపింగ్ ప్రాక్టర్ ప్రాఫిట్లోకి వెళ్తాం, ఇవన్నీ నేను చెప్తా వాళ్ళకి. 4 గంటలు 5 గంటలు చెప్పేవాడిని ఇదివరకు, ఇప్పుడైతే చెప్పలేను. చెప్పేసి ఇందాక 2 గంటలు చెప్పగలనయ్యా, 2 గంటలు చెప్పగలను, 1 అరగంటకు చూపిస్తాను, మళ్ళీ 12 నరకలు మీరు డిస్పర్స్ అని చెప్పా ఒప్పుకున్నారు. దానికి వచ్చినారు చెబుతున్నాను, మనం కనుక ఆ విధంగా తయారు చేసుకుని మంచిగా చేస్తే మీ దగ్గరికే వస్తారండి. ఊరికి 10 మంది తయారవ్వండి, 10 మంది తయారవ్వండి ఊరికి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇదే విధంగా తయారైతే మిమ్మల్ని చూసి ఊరు ఊరు బాగుపడిద్దండి, మిగతా వాళ్ళందరూ చేస్తారు. ఇదే నా ఆశ. నాకు ఇంకా ఓపిక ఉన్నంతకాలం నేను ఇదే చెప్తా. మీకు బోర్ రాని ఏమనగమని నేను చెప్తానే ఉంటా. చెప్పటం నా ధర్మం, వినకపోతే ఎన్టీ రామారావు గారు అన్నట్టు శ్రీకృష్ణ పండుగ వేసిన వాళ్ళు మీ ఇష్టం. నన్ను మాట అన్నగానే నేను చెప్తానే ఉంటా. ముందు నా ఫేస్బుక్ స్నేహితులు కూడా హాయ్ చెప్తున్నాను. వాళ్ళకు కూడా 15 బాగా వీడియోలు అలవాటు చేశాను. 3 ఏళ్ళ నుంచి 700 వీడియోలు అలవాటు చేశాను. హఠాత్తుగా మానేశాను 15 రోజుల నుంచి. ఏమిందో తెలియదు పాపాలకి, ఇది ఇది కాదు పడటం. మ్యారేజ్లో హర్షవర్ధన్ గారి అబ్బ పాప మ్యారేజ్లో పడటం, దెబ్బ తగ్గటం, హాస్పిటల్ అయితే మళ్ళీ ఇవాళ రావటం, 16 రోజుల తర్వాత పొలం వచ్చి. సో సహజ వ్యవసాయాన్ని చెయ్యండి, మంచి ఆహారం మీరు పండించండి, మీరు తినండి, సమాజం కూడా పెట్టండి. అంతేగాని ప్రకృతి వ్యవసాయం పండదని ఆడెవుడు చెప్పాడంటే దున్నపోతు తినింది దోణగట్టేయమన్నట్టు. ఆడెవుడు చేశాడా సత్యం చెప్పకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ప్రకృతి వ్యవసాయాన్ని డిస్కరేజ్ చేయడం కోసం అట్లా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. రసాయనిక వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది కొంతమంది వ్యాపార దృక్పథంగా చేసేవాళ్ళు అలా చేస్తున్నారు, అది తప్పు. వాళ్ళ మాట అనద్దు. వాళ్ళు ఎవడో అంతలా ఎవరైనా సరే మా దగ్గర ప్రత్యక్షం, నేను చూపిస్తా. నేను రూపాయి నేను కన్విన్స్ కూడా చేయగలను. నేను రూపాయి లేక ఖర్చు లేకుండా నేను వ్యవసాయం చేస్తుంటే రూపాయి అవుతుంది, లేబర్ ఖర్చు అవుతుంది, బెల్లానికి ఖర్చు అవుతుంది, అంతే బెల్లానికి ఖర్చు అవుతుంది, జేసీబీకి ఎవరితో చేసడానికి ఖర్చు అవుతుంది, అంతే లైట్ ఖర్చు, తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం ఖర్చు కాదు. జీరో బడ్జెట్ అనే మాట నేను అననే అనను, తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం అదనమాట. ఈ పద ప్రకృతి వ్యవసాయంలో తక్కువ ఖర్చు ఎక్కువ కాబట్టి మీరందరూ కూడా చేయండి, మంచి ఆహారం పండించండి, మంచి ఆహారం మీరు తినండి, ఆరోగ్యవంతులు కండి. ఈ సమాజాన్ని, సొసైటీని, భారత సమాజాన్ని ఆరోగ్యవంతులుగా తయారు చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.